ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లోకి ఈ పచ్చడితో ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇది టమాటో నిల్వ పచ్చడి అనమాట వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి వన్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిపోయి కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మీకు మంచి స్మెల్ వస్తుంది సో అప్పుడే వేగిపోయినాయి అని మీరు గుర్తుంచుకోండి ఇవి తీసేసి మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి సారి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత పండుగ ఉండే టమాటోస్ తీసుకోవాలన్నమాట ఈ పచ్చడి నిల్వ ఉండడానికి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత టమాటో ముక్కలన్నీ దీంట్లో వేసేసుకొని ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి దీంట్లోనే కల్లుప్పు అంటారు కదా దొడ్డుగా ఉండే సాల్ట్ వేసుకోండి బిగాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండు కూడా దీంట్లో వేసుకొని కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోండి ఒకసారి ఆయిల్లో కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ టమాటాలు అన్నీ ఉడికిపోతాయన్నమాట ఉడికిపోయిన తర్వాత మీకు వాటర్ అనేది సపరేట్ అవుతుంది టమాటో ఉండే టమాటోలో ఉండే వాటర్ అయితే సపరేట్ అయ్యి మీకు టమాటోస్ అన్నీ దగ్గర పడుతుంది సో అప్పుడే మొత్తం ఒకసారి కలిపేసుకోండి కలుపుకోవడం వల్ల మీకు టమాటోలు మంచిగా ఉడికిపోయేసి మెత్తగా అవుతుందనమాట పచ్చడి అనేది సో దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి కారం ఎక్కువగా ఉన్న కారం యూజ్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే వన్ మంత్ వరకు ఉంటుంది కాబట్టి దీంట్లోనే మనం వేయించుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే మనం వేయించి ముందుగా పక్కకు పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు పౌడర్ కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం అన్నీ కలిసేటట్టుగా కలిపేసుకోండి అప్పుడు మీకు మంచిగా టేస్ట్ అనేది వస్తుంది కారం మనం వేసుకున్న పొడిని మొత్తం మనకు మంచి టేస్ట్ రావాలంటే మొత్తం దగ్గర పడేలాగా కలుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇవ్వాలి ఒకసారి బాండి పెట్టేసుకొని తాలింపు కోసం ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువనే హీట్ చేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని వేగిపోయే వరకు వేయించుకోండి నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి దీంట్లోనే ఆఫ్ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మీకు నచ్చకపోతే పచ్చిగా ఉండే కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా మీకు చల్లారిన తర్వాతనే మనం పచ్చడి పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో